ఉండండి, అటు పోయి అక్కడ ఖమ్మం రోడ్ అటు పక్కకు ఉండండి, లేకపోతే ఇటు ఉండండి. బండ్ల మీద బత్తాలు పోతున్నాయి, ఎవరిని అడిగినా కూడా లేవంటారు. వాడిని అడిగి ఆపండి, మీరు ఎక్కడ తెస్తారు, ఎంత తెస్తారని అడిగితే చెప్తారు. నేను తీసుకోవాలి చేయాలి, అయితే నేను ఏ షాపులో పోయినా లేదంటారు. ఇటువంటి వచ్చినప్పుడు నేను గట్టిగా అడుగుతా కాబట్టి ఎవరిని అడుగు. ఇప్పుడు ఈ షాపులో ప్రతి ఒక్కరిని నేను ఎరుకున్నా, నా పేరు సంజీవరెడ్డి. నేను పోతే లేవంటారు వాడు. ఉన్నాయి, అరే ఆడ బత్తాలు కానొస్తానే కదారంటే అవి నిన్ననే బిల్లు పెట్టినవాడిని కాకపోతే చూసుకోండి అంటారు. మరి ఒకవేళ అయితే పోయేటండి వాడిని అడిగితే వాడు 320 అయితే పొచ్చాడు బత్తాలు నేను వాడు. సంజీవరెడ్డి గారు ఏవోగారు ఏమంటానంటే ఎంఆర్పి ధరలకి పక్షపాతి కాదు, ఆయన మొత్తం దుకాణ పక్షపాతి. ఆయన తొరువులో బయలుదేరక ముందే ఇక్కడ ప్రతి దుకాణానికి చెప్తాడు ఆయన, నేను వస్తానని అనగానే వీళ్ళంతా ఇక్కడ ఒకళ్ళు అక్కడ చదువుకుంటారు. లేనోడో సెట్రెస్ కంపోతాడు, ఉన్నోడో గట్టికుంటాడు. వినండి, క్వశ్చన్ ఏంటంటే మేము ఏవో గారిని అడిగితే మీడియా అడిగితే మీరు ఎంఆర్పి ధరలకు అమ్మట్లేరని రైతులు ఆరోపణ చేస్తారంటే ఆయన ఏమంటాడంటే దాన్ని ఖండిస్తాడు. రైతులను ఖండించి ఏ విధంగా అంటాడంటే లేదు అండి, దంతలపల్లి మండలంలో ఆయన వినండి ఎంఆర్పి ధరలకు మాత్రమే ఇస్తాను, ఎంఆర్పి ధరలకే ఇస్తాను అని ఏవో గారు అంటారు. దాని మీద మీ స్పందన ఏంది ఒక రైతుగా? లేదు లేదు, ఒక్క తీసుకుంటారు 300, 320, 350 వీలైతే అంటగట్టి. ఇప్పుడు నాశనం అంటాడు పోతున్నాం, లేవనటం ఎవడో కొద్దిగా. ఇప్పుడు ఈ అమ్మాయి అసలు పోయి ఉండేది 320, 330 తీసుకోవటం, లేకపోతే ఏదో బనికిరాని గుల్కలాంటి కట్టడం, ఇవన్నీ చెప్తానంటే మన ఏవో గారు పూర్తిగా వ్యాపారుల పక్షపాతం. ఆయన ఆయన ముందట చెప్పానని నేను చెప్తా. మీడియాను కూడా ఖండిస్తుండే, మీడియాను ఖండిస్తాడు, ఎవరైనా ఖండిస్తారు. వీళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తే ఇంకా గంట కొత్త రనగానే ఇక్కడ మొత్తం తెలుస్తుంది. ఉన్నాడు షాపులు బంద్ పెట్టుకొని పోతాడు, లేనుడు లేవని చెప్తాడు. ఇది ఈ దంతాల పెళ్ళి జరిగేది. ఇంత మాత్రం అసలు ఏ ఊళ్ళో లేదు, ఎక్కడ ఒక్కసారి కాదు 100 మాటలు తీసుకుపోయి తీసుకుపోతే ఉంటే షార్టేజ్ అండి. ఏం చేస్తాం వాళ్ళు ఎట్లా అంటారు, మీరు వాళ్ళు అనుకోవాలి తీసుకుపోవాలి అని అంటారు. షార్టేజ్ కాకుండా ఇప్పుడు ఎక్కువ రోడ్డు ఎవరో మీరు చెప్పండు. ఇప్పుడు నేను పోతే ఒడిగాడు నన్ను, ఇప్పుడు నేను ఏ షాపులో పోయినా లేవని చెప్తాను. ఇటువంటి వాళ్ళని అడిగితే ఏ నీకు చెప్తే మాకేమంతా మేము ఏదో బతిరాడు తెలుసుకుంటాను, ఎక్కువ రేట్ ఇచ్చి తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ షాపులు ఇన్ని ఉన్నాయి కదా, వాళ్ళందరూ కుమ్మక్క అవుతారు. ఈయన గంట 2 గంటల ముందు వచ్చే ముందే వీళ్ళకి ఫోన్ వస్తుంది, ఫోన్ రావగానే ఇక్కడ కూడా అక్కడ బంద్. మేము ఏం చేయలేకపోతున్నాం, మొత్తం షాపుల పక్షపాతి. యూరియా అనేది ఇప్పుడు ప్యాడీ ఫీల్డ్స్ కానీ మేజ్ ఫీల్డ్స్ కానీ మండలంలో దాదాపు 10-15 ఎకరాలు కానీ చుట్టుపక్కల మండలాలన్నీ కూడా మన సంతాల పని మీద డిపెండ్ కావడంతో కొంత యూరియా అనేది కొంత ఇబ్బందిగా ఉన్నదన్నమాట వాస్తవం. ఇది గత మనం సొసైటీ పరంగా కానీ ఆ యొక్క ఆఫీసుల పరంగా మార్చుకోకుండా కూడా మనం పెద్ద ఎత్తున అలొకేషన్ చేస్తూ ఉన్నప్పటికీ రైతులకు సరిపోను డిమాండ్ పరంగా జస్ట్ ఈ ఒక ఈ వారం 10 రోజులలో కొంత తగ్గుదలతో మనం సప్లై చేయబోతున్నాము. డెఫినెట్గా దీన్ని వితిన్ 2-3 డేస్లలో మేము మార్చుకోకుండా కానీ పెద్ద ఎత్తున రైతుని అలొకేషన్ చేసి ఈ యూరియా షార్టేజ్ లేకుండా చూస్తాము. అయితే నేను మన మండలంలో ఉన్నటువంటి షాపులన్నింటినీ వాళ్ళ యొక్క పీవీఎస్ మిషన్లో ఉన్నటువంటి స్టాక్ ఫిజికల్గా ఉందా లేదా, లేకుంటే ఫిజికల్ గోడౌన్లలో మన స్టాక్స్ ఉండే రైతులని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారన్న ఉద్దేశంతో అన్ని షాపుల యొక్క వాళ్ళ యొక్క గోడౌన్స్ పీవీఎస్ మిషన్లని ఫిజికల్ స్టాక్ రిజిస్టర్ను వెరిఫై చేయడం జరిగింది. ఓవరాల్గా ఒక మనకాడ కొన్ని షాపులలో 150 అట్లా బస్తాలు తప్ప మిగతా దగ్గర 5-10 బస్తాలు మాత్రమే ఉన్నమాట వాస్తవం. డెఫినెట్గా రైతాంగానికి మార్కెట్ కూడా పెద్ద ఎత్తున మేము అలొకేషన్ చేసి ఈ ఇబ్బందిని అధిగమిస్తామని కోరుకుంటాము. వాస్తవానికి యూరియా బస్తా ఏ రేటుకి అమ్మాలి? డెఫినెట్గా ఎంఆర్పికి అమ్మాల్సి ఉంటుంది. ఎంఆర్పి 260.5 ఇవ్వాలి, ఎంఆర్పికి 260.5 ఎంఆర్పి ధరలకే రైతులకు ఖచ్చితంగా అమ్మాలి. ఎక్కువగా దాని మీద కూడా అక్కడ సమాచారం మనకి ఎంఆర్పి ధరలకు ఉండదు. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాను, ఎంఆర్పి ధరలకే అమ్మిపించే ప్రయత్నం కంపల్సరీ అమ్మాల్సిందే. అసలు వాళ్ళకి డెఫినెట్గా లైసెన్స్ని సస్పెండ్ రికమెండ్ చేస్తాను. సార్ వన్ సెకండ్ ఒక నిమిషం. ఇప్పుడు ఇందాక మీరు అన్న 260 రూపాయలు అమ్మాలంటున్నారు కదా, 60.5 అమ్మాలి కదా. మీ ముందరే మీ లైవ్ లో చెప్పారు 300 రూపాయలకు అమ్ముతున్నామని చెప్పారు. వాళ్ళపైన మీరు యాక్షన్ చేస్తున్నారు. ఇక్కడ షాపులకి అమ్మాల్సిందే రైతుకి, ఎంఆర్పి అమ్మాలి ఖచ్చితంగా. ఎంఆర్పి కన్నా ఎక్కువ ధరలకు అమ్మేది ఉంటే డెఫినెట్గా యాక్షన్. మేము 300 రూపాయలకు అమ్ముతున్నామని మీ ముందరే చెప్పారు వారు షాప్ వారు. మీరు ఏం చేస్తున్నారు, ఏం చేసుకున్నారు? రికమెండ్ చేస్తాం, రికమెండ్ చేస్తాం మేము డెఫినెట్ గా 260.5 ఓకే సార్, 260.5 కానీ 300 అమ్ముతున్నారు కదా వాళ్ళు ఇక్కడ.
అదే కరెక్ట్ రేట్ కాబట్టి చర్యలు ఎట్లా తీసుకుంటారు? కొంత ఇప్పుడు ఈ షార్టేజ్ అన్న దాని మీద కొంత ట్రాన్స్పోర్ట్ అమ్మకం మనకి ఖమ్మం నుండి కానీ ఇటు వరంగల్ నుండి కానీ కొంత ట్రాన్స్పోర్ట్లో ఇబ్బందులు ఉన్నా ఉంటున్నాయి. సరే ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అది అధిగమించి ఎంఆర్పీకే అమ్మాలి. రైతుకి యాక్చువల్గా సరిపోను ఇవ్వాల్సిందే, ఇందులో ఒకటి లింక్ పెట్టకుండా సరిపోను ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో రైతుకు అందరి రైతులకు అందే విధానంలో 2-3 బస్తాలకు ఇవ్వమంటున్నాం. ఒక 2-3 డేస్లో మాకు పెద్ద ఎత్తున అలొకేషన్స్ వస్తాయి కనుక ఇబ్బంది అనేది ఉండదు. రైతులు ఏమంటున్నారంటే ఏ యోగారు మాకు ఎలాంటి